కురుక్షేత్రంలోని సరస్వతీ నదీ పరివాహక ప్రాంతంలో సరస్వతీ నదికి ఒక ఉద్గమ స్థానంగా పేర్కొనదగిన ప్రదేశం ఆదిబదరి. దీనికి ఆదిబద్రి అని స్థానికుల వ్యవహారం. హర్యానాలో కురుక్షేత్రానికి 85 కిలోమీటర్ల దూరంలో ఉంది. భారత పురావస్తు శాఖకు చెందిన శాస్త్రవేత్తలు త్రవ్వకాలు చేపట్టి సరస్వతీ నది ఉద్గమస్థానంగా గుర్తించిన ప్రదేశమిది. ఇది హర్యానాలో యమునానగర్ జిల్లాలోని కాట్గఢ్ అనే ప్రదేశంలో ఉంది. చుట్టూ కోటగోడలాగా కనిపించే పర్వత పంక్తులు, మధ్యలో నానా విధాలైన వృక్ష సమూహాలు. అక్కడక్కడా జనవాసాలు. ముఖ్యంగా సరస్వతీ నది ఇక్కడ పుట్టింది అని చెప్పే స్థానంలో సరస్వతి ఎలాగైతే నెలలో ఇంకిపోయి సన్నటి నీటిపాయలాగా కనపడుతుందో, ఇక్కడి చెట్లు కూడా అలాగే పండుటాకులతో పచ్చదనం తక్కువై ధూళి దూసరితుములై కనపడతాయి. ఇక్కడ సరస్వతీ నది సత్యయుగం నుంచి, అంటే ఆది కృతయుగం నుంచి ప్రవహిస్తున్నది అని స్థానికుల పౌరాణికుల విశ్వాసం. భారతీయ విజ్ఞానధారకు సాక్షి అని అందరూ నొక్కివక్కాణించే ప్రదేశమిది. ఈ ఆదిబద్రిలో ముఖ్యంగా చూడవలసిన ప్రదేశాలు సరస్వతీ ఉద్గమ స్థలం, శ్రీ ఆదిబద్రి నారాయణ మందిరం, శ్రీ కేదారనాథ శివమందిరం, శ్రీ మాతా మంత్రాదేవి మందిరం, సోంబు నది. ఈ ప్రదేశంలో అందరికీ ముందుగా కనిపించేది శిథిలమైన గేటు దగ్గర ఉన్న మెట్ల పక్క నుంచి సన్నని ధారలాగా ఎండుటాకులతో కప్పివేయబడిన సరస్వతీ నదీ జలానికి చెందిన గుర్తులు. ఆ మార్గానికి అవలివైపున పూర్తిగా ఎండిపోయిన చెరువులాగా నలువైపులా సోపాన పంక్తితో కూడిన సరస్వతీ కుండం. ఇది సరస్వతీ నది పుట్టిన ప్రదేశమని స్థానికులు చెబుతారు. ఈ ప్రదేశం ఎండాకాలంలో, శీతాకాలంలో ఎండిపోయి కనపడుతుంది. కాని వర్షాకాలంలో మాత్రం ఆ మెట్ల అంచులను దాటి ప్రవహించే నిండు ప్రవాహంగా అందరికీ కనువిందు చేస్తుంది. దీనికి సరస్వతీ సరోవరమని వ్యవహారమిక్కడ.